ఇలా చూడండి పక్క వీధి శారదాంబ గారు వాళ్ళ అమ్మాయి మన అబ్బాయికి ఇస్తా ఉంటున్నారు ఆ పిల్ల ఫోటో కూడా పంపించారు ఇదిగో చూడండి ఎంత బాగుందో ఫోటో ఇంకా చూడండి ఫోటో ఏమిటో ఈ కాల పిల్లలందరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నాజుకు నాజుకు అంటూ తిండి మానేడు సన్నగా గోగి పూలలాగా తయారవడం ఆ చూడు ఆ చప్పి దవడలు ఆ బుక్కి ముఖం ఆ ఎందుకు వచ్చిన నాజుకు వేధవ నాజు చాలండి ఎవరన్నా వింటే నవ్విపోతారు అసలు మీ సంగతి తెలిసింది కూడా మీకు చూపించడం నాది బుద్ధి తక్కువ ఒసే ఎందుకే అంత కోపం ఆ నీకు నాకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత చూడు పట్టుకు వెళ్ళి అబ్బాయి చూపించు నచ్చవలసింది వాడికి ఆ సంగతి నాకు తెలుసులే ఆహా ఏమి సౌందర్యం ఏమి చాతుర్యం ఏమి నాట్యం ఆహా నాన్నే అనుకుంటే కవిత్వంలో నాన్ననే తలదన్నేవరా నాయన నేను తెచ్చిన ఫోటో చూడకుండానే పిల్లను వర్ణిస్తున్నావే ఫోటో ఏమిటమ్మా ఇదిగో శారదాంబ గారి అమ్మాయిది ఈ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని శారదాంబ గారు ఎవరి అప్సరస దేవలోకంలో నుంచి దిగివచ్చిన దేవకన్య పాతాళంలో నుంచి పైకొచ్చిన పాపకన్య ఎవరమ్మా నాకు తెలుసు నాకు నచ్చిన పిల్ల నా పిచ్చి తండ్రికి నచ్చుతుందని ఏమి సౌందర్యం వెదురు బొంగు లాంటి శరీరం బురద పాము లాంటి చేతులు అమ్మా ఇదిగో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కు పనికొచ్చి చక్కని పలు వరస చాలే నీ కవిత్వం నువ్వు ఆ తండ్రి కొడుకువే కదూ ఏమంటాడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అయ్యగారి చమత్కారమే అబ్బాయి గారికి వచ్చింది అంత వెక్కిరింపు వేళ కోడమును అదిగాదే ఫోటో చూపించవని వాడు కోపం వచ్చుంటుంది అంటే తిన్నగా పిల్లనే చూపించలేనని దాని అర్థం ఇటువంటి గ్రహించడానికి కాస్త కవి హృదయం కావాలి కవి హృదయం జ్ఞాపకంలే ఆనాడు మన పెళ్లి చూపులకి నీ ఫోటో చూపించేసరికి చిచ్చి అన్నాను ప్రత్యక్షంగా నిన్ను చూసేసరికి అబ్బో అన్నాను జ్ఞాపకంలే అబ్బాయి కూడా అంతే చాలండి మరి చిన్నతనం ఎక్కువైపోతుంది అదిగదే రేపు అబ్బాయిని తీసుకువెళ్ళి పెళ్లి కూతుర్ని స్వయంగా చూపించు వాడికి నచ్చుతుంది సరేలేండి ఎక్కడికి రా బయలుదేరా వాళ్ళ శారదాంబ గారి ఇంటికి వెళ్ళాలని చెప్పలేదు ఎందుకమ్మా ఎందుకేమిట్రా వాళ్ళ అమ్మాయిని చూడడానికి ఇప్పుడే నేను తీసుకొస్తాను కవర్ పంపాను కూడా ఓహో అదే సంగతి ఆ పిల్ల ఫోటో చూశానుగా చాలే అమ్మా పిలిచి పిల్లని చూపిస్తానంటే ఫోటో చూశాను సమాధానం చెప్తావురా ఈ కాలం కుర్ర కుంకలకి ఫోటోల మీద ఉండే మోజు అసలు పిల్లల మీద లేదా ఇవాళ కాలేజీ ఉంది నాన్నగారు ఆదివారం కాలేజీ ఏమిట్రా ఓహో ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ ఇది అంతకంటే ప్రైవేట్ నేను చెప్పాని చెప్పి వెళ్ళి మీ మాస్టర్ తో చెప్పు నోరు మూసుకుని మీ అమ్మతో వెళ్ళి కళ్ళు తెరిచి పిల్లని చూసి వచ్చి నచ్చిందని నాకు చెప్పు కట్నాల కానుకల సంగతి నేను ఖచ్చితంగా మాట్లాడి సుముహూర్తం చూసి నీకు పెళ్లి చేస్తాను నాన్నగారు వెళ్ళు వెళ్ళు వెళ్ళరా నాన్నగారు ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ ఓహో మహాలక్ష్మ గారు మీరా పొద్దున్నే వస్తానని కబుర్ చేశారు ఉదయం కొంచెం పని ఉండి రాలేకపోయాం ఇదిగో మా అబ్బాయి రాజా నమస్కారం అండి నమస్కారం తెలుసు తెలుసు ఈ మధ్యనే వీధి అంట వెళ్తుంటే చూశాను అయ్యో నిలబడ్డారే కూర్చోండి పర్వాలేదు కూర్చోండి ఇప్పుడే వస్తాను కాఫీ పంపిస్తాను ఇప్పుడే వస్తా అమ్మా ఈవిడేనా పెళ్లి కూతురు శారదాంబ గారు పెళ్లి కూతురు తల్లి చంపేపు అమ్మగారు కాఫీ
చూడండి మా అమ్మాయి ఇప్పుడే స్నానం చేసి ముస్తాబవుతుంది వచ్చేస్తుంది లేండి అన్నట్టు అడగడ మర్చిపోయా కూల్ డ్రింక్స్ తప్పించినా అక్కర్లేదు లేండి పర్వాలేదు లేండి ఓ అమ్మి మన వాళ్ళకి రెండు గ్లాసుల ద్రాక్ష రసం తీసుకురా చూడండి అమ్మాయిని తీసుకుని ఇప్పుడే వస్తా సరే లేండి चीरा चूस्ते लिपस्टिक अंदुकनी बजार पंपानु वच्चेस्तुंदि इंकेम आलोचन लेदु फलहारं एमैना अक्कर्लेदंडि अदेमिटनैना अला उन्ना मरेम लेदंडि कोंचेम तलनोप्पिगा उंदि कास्त अमृतांजनम एमैना अय्यो दानिकेम भाग्यं इदिगो वच्चेस्ता इप्पुडे अट्लागे अम्मा नेनु बजारुकि वेल्लि लिपस्टिक तीसुकोस्तानु गानि नुव्वु इक्कडे उंटा वद्दु नायना राजा राजा తల్లికొడుకుల కలిసి పెళ్లి చూపులకు వెళ్ళారు కదా దాం దొంపదేగ ఆ విశేషాలు కాస్త నా చెవిని వేయకూడదు ఏం చెప్పమంటారు అసలు మీ పుత్ర రత్నం గారు పెళ్లి కూతుర్ని చూస్తేనా आड़पि कदा అలంకరించుకొని వచ్చేసరికి కాస్త ఆలస్యం అనుకోండి అంతలోనే నిప్పులు దక్కిన కోతలేక చిందులు దక్కుంటూ లేచిపోవాలా వాళ్ళకి సర్ది చెప్పేసరికి నా ప్రాణం పోయింది అమ్మాయి తీర సింగారం చేసరికి ఊరు మాటు మడిగిందన్నమాట ఇదే మీతో వచ్చిన చిక్కు అన్నింటికి వాళ్ళని వెనకేసుకు వస్తారు ఇదిగో మాట 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 నీకెందుకే అంత కోపం ఆ ఈసారి నిన్నే వెనకేసుకొస్తాను సరేనా రా పోయి అబ్బాయి అడుగు పద రే పెళ్లి కూతుర్ని చూడకుండా వచ్చేసావంటే అవునన్నా నాలుగు గంటలకి 8 గంటల దాకా కూర్చున్నా ఆవిడ గారి అలంకారమే పూర్తి కాలేదు అలాగా అవునన్నా అది సరే రే మగాడివి నువ్వే అద్దం కాడ కూర్చొని 3 గంటల సేపు ముస్తాబోతవే ఆ లెక్కనే ఆడపిల్లకి 4 గంటలు పట్టిందంటే అందులో తప్పే ఉందరా ఆ అలా అడగండి ఏమో నాన్న తలనొప్పి వచ్చేసింది ఆ వస్తుందో తలనొప్పి రాదు మరి పిల్లని చూడమంటే తలనొప్పి పెళ్లిపీటల మీద కూర్చోమంటే తలనొప్పి తాళిబొట్టు కట్టమంటే తలనొప్పి ఈ కాలం కుర్రకొంకలకి ఏ తతంగం లేకుండా అంత రెడీమేడ్ గా ఉండాలి ఒరేయ్ నీ టాటాలు నా దగ్గర కాదు ఇదిగోలా చూడు మీ అమ్మ నేను వెళ్ళి పెళ్లి కూతుర్ని చూసొస్తాం మాకు నచ్చితే నీకు నచ్చినట్టేనా అని కొంచెం ఆలోచించి చెప్తానన్నా దానికి ఆలోచించుకో బాగా ఆలోచించుకుని సరేనని చెప్పు తెలిసిందా రావే